అమ్మాయి సుధా, సుధానే కదా? హా సుధా. సుధా, మీ ఊర్లో ఇంకెవరు ఉన్నారు? అంటే గౌరవాన్ని పెంచిన పూజారి గారిని చూసాము, దాని తర్వాత నాకు ఒక పేరు చెప్పారు. ఆయన అంటే మర్యాద, మర్యాద ఆయన చూడగానే నాకు తెలిసి ఇచ్చేస్తాం ఆటోమేటిక్ గా అని చెప్పారన్నమాట. అలాగే ఆయన అంటే ఊరంతా భయపడుతుంది. అబ్బాయి రాజు గారు. అబ్బాయి రాజు గారా? ఆయన ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఓ, ఆయన ఇవాళ వస్తానని చెప్పారు ప్రోగ్రామ్ కి, అందుకే ఇంత దూరం కూడా వచ్చారు. కానీ దగ్గరగానే ఉంది కదా, మన అన్నపూర్ణ శివనికేస ఆయనకి పిలిచేద్దామా? మరి మన అబ్బాయి రాజు గారిని, మన సునీల్ గారిని పిలవాలి కదా. వచ్చేయండి అబ్బాయి రాజు గారు. సో సునీల్ గారు విరూపాక్ష సినిమాలో అబ్బాయి రాజు గారుగా కనిపిస్తున్నారన్నమాట. సుధ చెప్పింది విన్నారు కదా, ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారట. దీనికి మించి ఏం చెప్పలేము. సో మాకు మామూలుగానే ఆయన అంటే చాలా మర్యాద. ఈ చిత్రంలో కూడా మీరు ఎంతో మర్యాదతో కూడుకున్న పాత్ర నుంచి పోషిస్తున్నారని విన్నాము. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సునీల్ గారు. ఓవర్ టు యూ. అక్కడ నుంచి లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని. అసలు మీ అభిమానుల సునామీలా ఉంది, అక్కడ నుంచి వస్తుందేమో అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పేరు పేరున లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ. అంటే మాట్లాడొద్దనా? కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా మన ఏజ్లో మనం క్యారెక్టర్ చేయటం అనేది కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆ ఏజ్ అనుభవం మనకు ఉంటుంది. అలాగే ఒక్క నిమిషం, అబ్బాయి రాజు గారికి సాయి తేజ్ గారు అభిమాని. సినిమాలో అబ్బాయి రాజు సీరియస్నెస్ చూసి ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఫిక్స్ అయిపోయారు, కామెడీ చేసేద్దాం అన్నాను, నాకు అనిపిస్తుంది. అయితే ఏజ్కి మించిన క్యారెక్టర్ చేయడం అంటే మనకంటే ఏజ్ ఉన్న వాళ్ళని చాలామందిని అబ్జర్వ్ చేయవలసి వస్తుందండి. ఆ విషయం నాకు పుష్ప తర్వాత తెలిసింది యాక్చువల్లీ. అలాగే దీంట్లో ఎస్విసిసి